ఎల్లుండి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల పర్యటన మొదలు కానుంది. ఈ నెల 9న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యా వైద్యంపై రివ్యూ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 5 కలెక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష ఏర్పాటు చేయనున్నారు. అటు ఈ నెల 2న సచివాలయంలో జరిగిన వివిధ శాఖల ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో త్వరలో వారానికో జిల్లా పర్యటన చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలించనున్నారు. ఆయా జిల్లాల ప్రజలను కలుసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం జిల్లాల పర్యటనపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి అధికంగా పాలనపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టారని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో కూడా సీఎం సచివాలయంలో సమీక్ష సమావేశాలతో పాటు మరొక వైపు ఈ నెల 9 నుండి జిల్లాల్లో పర్యటించాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అటు జిల్లాల్లో పర్యటించి ఆ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, అదేవిధంగా ఆ జిల్లాలో కావలసిన అమలు చేయాల్సిన అంశాలను కూడా తెలుసుకోవడంతో పాటు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ క్రమంలోనే కూడా ముందుగా మహబూబ్నగర్ ముందుగా పర్యటిస్తున్నారు. ఇక్కడ మహబూబ్నగర్ లో కూడా రివ్యూ మీటింగ్, అంటే పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు, అదేవిధంగా విద్యా వైద్యంపై కూడా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. అదేవిధంగా ఆ కలెక్టర్లతో సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తారని చెప్పచ్చు. మరొకవైపు అదే గతంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి జిల్లాల్లో పర్యటిస్తాను, ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ఆ జిల్లా సమస్యలను స్వయంగా తెలుసుకోవడంతో పాటు ఆ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారు కూడా ఇతనే పరిస్థితులు. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు అంత రంగం సిద్ధం చేసుకున్నట్టు మాత్రం తెలుస్తుంది. జాహన శ్రీనివాస్, జిల్లాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు మంత్రులు వెళ్లే అవకాశాలు ఉన్నాయి? సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఆయనతో ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి ఆ మంత్రులు కూడా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆ జిల్లాలో మంత్రులతో పాటు ఆ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా అధికారులు కూడా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు అధికారికంగా పర్యటన, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా సీఎం తో పాటు ఇటు కలెక్టర్, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఉండే ఉంటారని చెప్పచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ఏ జిల్లా చెల్లితే ఆ జిల్లాలో ఆ జిల్లా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు అధికారులు, కలెక్టర్ కూడా ఆ పర్యటనలో ఉంటారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.